ఫ్రెండ్స్, ఈ వీడియోలో బాలయ్య తర్వాతి సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్లో ఉన్నారు. అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇలా వరుసగా మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అలాగే ఈ మూడు కూడా 100 కోట్ల క్లబ్బులోకి చేరిపోయాయి. అంతేకాక ఓవర్సీస్లో 1 మిలియన్ మార్కు కలెక్షన్లు సాధించాయి ఈ సినిమాలు. మన టాలీవుడ్లోని సీనియర్ హీరోలలో ఈ రికార్డు సాధించిన ఒకే ఒక్క హీరో నందమూరి బాలకృష్ణ గారే. దీంతో బాలయ్య గారి క్రేజే కాకుండా ఆయన మార్కెట్ కూడా బాగా పెరిగిపోయింది. ఇక ఆయన తర్వాతి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తన 109వ సినిమాను బాబీ డైరెక్షన్లో చేయబోతున్నాడు బాలయ్య. ఈ సినిమాను నిర్మాత నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ కూడా 100 కోట్ల పైమాటే. ఇకపోతే నవంబర్ 6 నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే నవంబర్ 2 వారంలో సెట్స్ పైకి వెళ్ళబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య 2 పాత్రల్లో నటించబోతున్నాడట. ఈ 2 పాత్రలకు సంబంధించిన గెటప్స్ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడట డైరెక్టర్ బాబీ. ఇప్పటికే బాలయ్య గారి కోసం స్పెషల్ హెయిర్ స్టైల్ విగ్గులను చేపించినట్లు తెలుస్తోంది. ఇకపోతే మరో అప్డేట్ ఏమిటంటే, ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్లో త్రిష గారు కనిపించబోతున్నారట. ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్లో బాలయ్య గారికి జోడీగా నటించబోతోందట ఈ ముద్దుగుమ్మ. లయన్ సినిమా తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ కుదిరినట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ బాలయ్య గారి సినిమాతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది త్రిష. బాయ్ ఫ్రెండ్స్.